తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. సాయంత్రం సమయంలో వాన పడే అవకాశం ఉందని నగరవాసులు అలర్ట్ గా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. సాయంత్రం సమయంలో వాన పడే అవకాశం ఉందని నగరవాసులు అలర్ట్ గా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు.